పవన్ కళ్యాణ్తో రెండుసార్లు భేటీ, అయినా తేల్చని వంగవీటి రాధ. ఆంతర్యమేంటి? బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధ పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్న రాధ గత కొంతకాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనను గందరగోళంలో నెట్టేస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన రాధ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రెండుసార్లు కలిశారు వంగవీటి రాధ. జనసేనలో చేరేందుకు రాధ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని దివంగత నేత వంగవీటి రంగ జయంతి నాడు పవన్ సమక్షంలో జనసేనలో చేరతారంటూ ప్రచారం జరిగింది. వంగవీటి రంగ జయంతి రోజైన జూలై 4న కూడా తన రాజకీయ భవిష్యత్తుపై రాధ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. జూలై 4 గురువారం ఉదయం వంగవీటి మోహన రంగ 72వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వంగవీటి రాధ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయబోతారని అంతా ఆశగా ఎదురుచూశారు. రాధ రాజకీయ నిర్ణయం ఎలా ఉండబోతోందని తెలుసుకునేందుకు మోహన రంగ అభిమానులు, రాధారంగ మిత్రమండలి సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన రాధ అభిమానులకు పంచిపెట్టారు. తన తండ్రి వంగవీటి మోహన రంగ ఆశయాల సాధన కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం తన తండ్రి వంగవీటి మోహన రంగ పాటుపడ్డారని తెలిపారు. రంగ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదని అందరి వాడంటూ చెప్పుకొచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళ్ళిపోవడం గమనార్హం. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను 2 సార్లు కలవడంతో ఆయన జనసేనలో చేరే అంశంపై అభిమానులు, కార్యకర్తలతో పంచుకుంటారని భావించిన నేపథ్యంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో రాధ జనసేనలో చేరతారా లేక చేరదామనే ఆలోచన విరమించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇకపోతే వంగవీటి రాధ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ జగన్ పైన నిప్పులు జరిగారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ ఓటమి పాలైంది. దాంతో వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎన్నికల అనంతరం 4 రోజుల పాటు మౌనంగా ఉన్న రాధ అకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడం జరిగింది. 2 సార్లు పవన్ కళ్యాణ్ను కలవడంతో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. మొత్తానికి రాధ జనసేనలో చేరతారా చేరరా అనేది ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాస్త సమయం తీసుకుని చేరదామని భావిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. వంగవీటి రాధ ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న టెన్షన్ మాత్రం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో మాత్రం వేడడం లేదు.